సిద్దిపేట జిల్లా వరకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాగనూర్లో మోహన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని ఎన్నుకోవటం పార్టీ అభివృద్ధి దశలో వెళ్తుందని ఓర్వలేక తమపై రాళ్లు వేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వరకల్ మండలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేసిందో చూపించాలన్నారు. టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై రాళ్లు వేయటం ఎంత మాత్రం సమంజసం కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు పోతగల్ల రవి, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, నరేష్, కొండగల్ల గణేష్, గడ్డం శంకర్, గడ్డం నవీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాలమల్లి యాదవ్ గారు, మీరు మీ గ్రామంలో ఒక వార్డు మెంబర్ స్థాయి కూడా గెలవలేకపోయినటువంటి కార్యకర్త మీరు. అట్లాంటిది మీరు ఒక జడ్పీటీసీ యొక్క పదవి ఎక్కి ఈరోజు ఒక ఎక్స్ ఎమ్మెల్యే మరియు ప్రజెంట్ డీసీపీ చైర్మన్ అయినటువంటి అర్హత ఉన్నటువంటి నాయకుడి పైన మీరు ఈ విధంగా విమర్శించడం ఎంతవరకు న్యాయం? మా నాయకుడు నర్సరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టర్ములో ఆయన మన వర్గాలకి ఏం చేసిండు అని అడుగుతున్నారు కదా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మన నిజంగా మన అదృష్టం మన పిల్లలు ఈరోజు గద్దెలకు పోకుండా మాలాంటి దళితులు అక్కడ ప్రైవేట్ కళాశాలలో చదువుకోలేని పరిస్థితి ఉన్న విషయాల్ని గుర్తించి మన వర్గల్ మండలానికి మన వర్గల్ టౌన్లో మనకు ఒక జూనియర్ కళాశాలను తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఆయనది కాదని మిమ్మల్ని అడుగుతున్నాను నేరుగా మీడియా సాక్షిగా.